తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు అన్నారు. ఈ నెల 16న హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన 17న ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం బీజేపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే 16న సాయంత్రం కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పరామర్శించనున్నారు. ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇటీవల మునుగోడు పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవనున్నారు. ఈ నెల 16న హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన 17న ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం బీజేపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే 16న సాయంత్రం కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పరామర్శించబోతున్నారు. ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల మునుగోడు పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? 8వ తారీఖున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వజ్రోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. సో దీన్ని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారు. సో ఈ నెల 16వ తారీఖున సాయంత్రం ఆయన హైదరాబాద్ 8వ తారీఖు ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగేటువంటి ఈ విమోచన వజ్రోత్సవాలు ఆయన పాల్గొంటారు. జాతీయ జెండాను కూడా ఆయన ఎగరవేస్తారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి కూడా అమిత్ షా ఈ కార్యక్రమాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి రీతిలో ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు ఉదయమే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తో పాటుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పరేడ్ గ్రౌండ్స్ లో లాంఛనంగా ప్రారంభించారు. సో మొత్తం మీద ఇటు అమిత్ షా పర్యటనను బీజేపీ అనుకూలంగా మలుచుకునేటువంటి ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే మునుగోడు పర్యటన అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా దాదాపుగా అరగంటకు పైకి భేటీ అయ్యారు. సో ఈ భేటీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. మరి అమిత్ షా 2 రోజుల పాటు హైదరాబాద్ కు వచ్చినటువంటి నేపథ్యంలో 16వ తారీఖు సాయంత్రం అమిత్ షా తన బస చేసేటువంటి హోటల్లో ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే అంతకు ముందు మృతి చెందినటువంటి కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు నివాసానికి ఆయన చేరుతారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అమిత్ షా పరామర్శిస్తారు. ఆ తర్వాత ప్రభాస్ అమిత్ షా దాదాపుగా గంటకు పైగా భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో ప్రభాస్ తో ప్రత్యేకమైనటువంటి భేటీ ఇటు దేశ రాజకీయ అంటే దేశ రాజకీయాల్లో ఇటు ప్రభాస్ సేవలను వాడుకోవడమే కావచ్చు లేదా తనకు అనుకూలంగా వాడుకునేటువంటి ఉద్దేశమే కావచ్చు. సో వీటన్నిటిలో భాగంగా ఇప్పటికే బీజేపీ పలు సినీ తారలను తమకు అలానే సెలబ్రిటీస్ కూడా కోరుతున్నాడు. క్రీడా ప్రముఖులు ఇతరత్ర వాళ్ళందరినీ కూడా. సో దాంతో భాగంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ నటులుగా ఉన్నటువంటి ప్రభాస్ అలా ఇట్లాంటి యాక్టర్లందరినీ కూడా బీజేపీ తనకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న నితిన్ గడ్ మొన్న ఏపీ హైదరాబాద్ కూడా నితిన్ ని కూడా కలిశారు. మొత్తం మీద ఇటు ప్రభాస్ తో అమిత్ షా భేటీ అనేది ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి రాజకీయంగా చర్చ అయితే జరుగుతోంది. సో ఈ భేటీలో ఎట్లాంటి అంశాలు చర్చించబోతున్నారు, సో ఏ మాత్రం మనకు వేచి చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే అమిత్ షా 2 కన్ఫర్మ్ అయింది. దీంట్లో ప్రభాస్ ను కూడా కలవడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. క్రాంతి రైట్ నవీన్, థ్యాంక్ యూ.